ఈ క్షేత్రంలో ఎటువంటి వాళ్ళు కూడా సుప్రభాతం విందామని మూడయ్యేటప్పటికి లేచిపోయి కార్లు జీపులు పెట్టుకుని ఆ పాతాళగంగ దగ్గరికి వెళ్ళి ఆ మెట్లన్నీ దిగిపోయి ఆ పాతాళగంగలో చక్క ఇలా తేలిపోతూ స్నానాలు చేసేసి మళ్ళీ సుప్రభాతం పాడేస్తారని ఇలా నుదుట విభూతి రేఖలు పెట్టేసుకుని ఇంతంత బొట్లు పెట్టేసుకుని హరహర మహాదేవ శంభో శంకర సాంబ సదాశివ అంటూ గబగబా వెళ్ళిపోయి ఆ పెద్ద పెద్ద గేట్లు లోపలికి ఎడుతున్నప్పుడు రెండు పక్కల ఇలా క్యూలు నడవడం కోసమని ఏర్పాటు చేసినటువంటి ప్రాకారాలు లాంటివి ఉంటాయి. అందులో అక్కర్లేకుండా మీరు హాయిగా రాజద్వారం దగ్గరికి వెళ్ళిపోతే ఓ నల్లటి ఆవు ఎద్దు దూడ తీసుకొస్తారు. ఎంతమంది జనం ఉండనివ్వండి, చిత్రం ఏమిటో తెలుసా అండి? నాతో వచ్చిన వాళ్ళు చూశారు అప్పుడు ఆ ఆవు దూడ ఎద్దు మేము స్వామివారి సొత్తు, మమ్మల్ని అడ్డగించడం ఏమిటి అన్నట్టు ఎవ్వరు ఉండరు. కట్టిప్పి వెళ్ళిపోతారు, అవి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. చక్కగా ఇలా తల్లాడించుకుంటూ ఠాంగ్ ఠాంగ్ గంటలు మోగించుకుంటూ తిన్నగా వెళ్ళిపోయి మల్లికార్జున స్వామి వారి రాజద్వారం దగ్గరికి వెళ్ళి నిలబడతాయి. నిలబడితే ఇలా తలుపులు తీయగానే చక్కగా లోపలికి వెళ్ళి మీరు ఇలా లోపలికి వెళ్ళి వెళ్ళగానే ఆలయంలో కుడి చేతి పక్కన పెద్ద స్వరూపంతో శనగల బసవన్ను ఉంటారు. ఆయనే కలియుగాంతమునందు లేచి రంకె వేస్తాడు. రంకె వెయ్యగానే కృష్ణానది పైకి లేచి విజయవాడలో కనకదుర్గమ్మ యొక్క ముక్కు నత్తుని తాకుతుంది అని ప్రమాణం. ఆ శనగల బసవన్ను ఉంటారు పెద్ద బసవయ్య. ఆ బసవయ్యకి నమస్కారం చేస్తే ఎడం పక్కన కృష్ణానదీ పరివాహం ఎలా వస్తుందో తెలియదు. అక్కడ మెట్లు దిగుతారు అర్చకులు, మీరు తెల్లవారగట్ట చూడొచ్చు. కృష్ణానదీ జలాలు వచ్చి చేరుతాయి, అందులోకి బిందెలు పట్టుకెళ్ళి కాళ్ళకి తగలకుండా నీళ్లు ముంచి అభిషేకానికి పట్టుకొస్తారు లోపలికి. మొట్టమొదట గోపూజ చేస్తారు ఆ నల్లటి ఆవుకి చక్క పసుపు రాసి. మీరు ఆ పక్కన ఆ కుడి పక్కకి తిరిగి ఇలా లోపలికి వెడితే ఇంకొక నంది ఉంటాడు. ఆ నందికి నమస్కారం చేసి నిలబడితే చక్కగా సుప్రభాతం చదువుతారు. సుప్రభాతం చదివి ఇలా తెర తీసి మీ అందరూ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకోండి అని నక్షత్రహారతులు ఎత్తుతారు. ఆ నక్షత్రహారతిలో ప్రకాశించిపోతున్న శివలింగాన్ని చూస్తూ జయ 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 శంభో జంభవిత్ పూర్వదేవ ప్రణత పద సరోజ ద్వంద్వ నిర్ద్వంద్వ బంధో జయ 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 జన్మస్థేమ సంహారకార ప్రణయ సగుణ మూర్తే పాలయాత్మాం ప్రసన్నాం వధూ ముఖం వల్గ తపాంగ రేఖం అఖండితానందకర ప్రసాదం విలోకయం విస్ఫురదత్మభావ సమీగతి శ్రీగిరి సర్వభౌమ కురంగపాణి కరుణావలోక సురోత్తమశ్చంద్రకళావతం సహ వధూ సహాయ సకలేష్టదాతా భవిత్యసౌ శ్రీగిరి భాగ్యరాశి అని స్తోత్రం చేసుకుంటూ మీరు ఆయన్ని నమస్కారం చేసి ఇలా కుడి పక్కకి వెళ్ళి ఎడం పక్కకి తిరిగితే వీరభద్రుడు కనబడతాడు. ఆ వీరభద్రుడికి నమస్కారం చేసి ఆ ఇనపకచ్చడంలోంచి బయటికి వెడితే ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు వాళ్ళందరూ అరణ్యవాసం చేసేటప్పుడు శ్రీశైలంలో ప్రతిష్ఠ చేసిన లింగాలు సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములన్న పేరుతో ఐదు శివలింగాలుంటాయి. అది దాటి మీరు ఇలా కుడి పక్కకి వెడితే తూర్పున మీరు ప్రవేశించినది కృష్ణదేవరాయల వారు నిర్మించినటువంటి గోపురం. దక్షిణానికి తిరగగానే హరిహర రాయలు నిర్మించినటువంటి గోపురం కనబడుతుంది. దీపాలు పెట్టే వాళ్ళందరినీ అక్కడే దీపాలు పెట్టమంటారు. మీరు అక్కడి నుంచి మళ్ళీ ఇలా తిరిగి ముందుకొస్తే త్రిఫల వృక్షం అని పెద్ద వృక్షం ఒకటి ఉండేది, మేడి జువ్వి దాంతోపాటు రావి మూడు కలిసి పెరిగినటువంటి చెట్టు. 2000 సంవత్సరంలో 4000 సంవత్సరంలో బతికింది ఆ చెట్టు. చెట్టుకు పెద్ద అరుగులు కట్టుంటాయి. చక్క అరుగు మీద ఒక గడియ కూర్చుని కుడి పక్కకి తిరిగితే వృద్ధమల్లికార్జునుడు కనబడతాడు. ఇలా వెనక్కి తిరిగితే రాజరాజేశ్వర దేవాలయం పక్కనే అమ్మవారి దేవాలయం ఉంటాయి. ఇవి చూసి మీరు మళ్ళీ ఇటు వచ్చి ఇలా ముందుకెడితే ఆ మెట్లెక్కి పైకెక్కితే అమ్మవారి దేవాలయం కనబడుతుంది. అమ్మవారి దేవాలయం లోపలికి వెడితే మీరు ఇలా తూర్పుగా వెడితే ఇలా దక్షిణంగా లోపలికి వదులుతారు. వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని మీరు అలా దక్షిణంగా ఇలా అమ్మవారిని చూస్తూ ఇలా వంగి చూడాలి. ఇలా చిన్న ద్వారంలో ఉంటుంది అమ్మవారు. ఇలా వంగి అమ్మవారిని దగ్గరగా చూస్తూ పొంగిపోతూ దాటి అవతల పక్కకి వెళ్ళి శ్రీచక్రం దగ్గర కూర్చుని కుంకుమార్చన చేసుకుని ఆ పక్కనే ఉన్న చండీయాగం చేసేటటువంటి శాల దగ్గరికి వెళ్ళి ఆ అగ్నిహోత్రంలోంచి వస్తున్నటువంటి ధూమాన్ని పీల్చి కిందకి దిగి కుడి పక్కకి తిరిగితే అనగా ఉత్తరం వైపుకి తిరిగితే ఉత్తరాన శివాజీ గోపురం ఉంది. ఆ శివాజీ గోపురం దగ్గరికి వెడితే పెద్ద కళ్యాణ మంటపం, అక్కడే నందనవనం అని పుష్పవాటిక ఉంటుంది. ఆ వనంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెమలితో ఉంటారు అక్కడ. ఆ మెట్లెక్కితే రుద్రాక్షలవి అమ్ముతూ ఉంటారు కుడి పక్కన. ఆ లోపలికి వెడితే పెద్ద కళ్యాణ మంటపం కనబడుతుంది.
అక్కడ చిత్రం ఏమిటంటే శివాజీ మహారాజు హిందూ ధర్మ హిందూ రాజ్యాన్ని స్థాపించడం కోసమని అమ్మవారిని అక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడు. శివాజీ గోపురం మీద ఇప్పటికీ చెక్కబడి ఉంటుంది, భవానీమాత భ్రమరాంబికాదేవి ప్రత్యక్షమై ఈ చంద్రహాసాన్ని చేత పట్టుకో, ఇంక నీకు ఎదురు లేదని అమ్మవారు అనుగ్రహించి చంద్రహాసాన్ని బహూకరించింది. ఆ కత్తి చేత పట్టుకునే మహానుభావుడు హిందూ ధర్మ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అందుకే ఛత్రపతి శివాజీ జీవితంలో మీరు ఒక నియమం గమనించి ఉంటారు, పరస్త్రీలు ఒకవేళ పరాయి సైనికుల యొక్క భార్యలు తనకి బందీలుగా దొరికితే గాజులు పువ్వులు పసుపు కుంకం ఇచ్చి అమ్మవారి ప్రతి గృహిణిగా ఉన్నది అమ్మవారే అని వాళ్ళందరికీ పసుపు కుంకాలు తన చేతులతో పెట్టి పల్లకీకి డేరాలు కట్టి ఎవరికీ కనపడకుండా తన సైనికులతో మోయించి శత్రుస్థావరాలకు పంపించేసేవాడు. తప్ప ఎన్నడూ ఎంత అందగత్తె అయినా పరకాంత వంక చూసినవాడు కాడు. రోషనార్ నవల చదివితే మీకు అర్థమవుతుంది అంతటి మహానుభావుడు శివాజీ అంటే. అటువంటి శివాజీ మహారాజ్ ఆవుని పూజించాడు. అటువంటి శివాజీకి ప్రత్యక్షమై భవానీమాత ఖడ్గం ఇచ్చినది అక్కడే. ఇప్పటికీ శివాజీ స్ఫూర్తి కేంద్రం అని ఇప్పుడు కొత్తగా పెట్టారు శ్రీశైలంలో, శివాజీ స్ఫూర్తి కేంద్రం అని మీరు అక్కడికి వెళితే చూడవచ్చు. ఇన్ని వైభవాలండి ఆ శ్రీశైలం. ఆ భ్రమరాంబికామ్మవారి దర్శనం చేసుకుని కిందకొచ్చి ఆ విశాలమైన ప్రాంగణం దగ్గర కుడిచేతి పక్కన కార్యాలయం ఉంటుంది, ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిది. మీరు అక్కడ కూర్చుని పిల్లలతోటి ఒక్కసారి అలా ప్రాకారం మీదకి చూశారనుకోండి, ఇటు తిరిగి ఒక నంది, ఇటు తిరిగి ఒక నంది, అటు తిరిగి ఒక నంది, ఇటు తిరిగి ఒక నంది, ఒకే నందికి ఇటుక తల ఇటుక తల, నందులన్నీ మీటింగ్ పెట్టుకున్నాయా అనిపిస్తుంది. అయ్యవారి ప్రాకారం నిండా నందులు, అమ్మవారి ప్రాకారం నిండా సింహాలు. అన్ని సింహాలు నందుల్ని చూస్తుంటాయి, ఇన్ని నందులు సింహాలని చూస్తుంటాయి. మీరు మేము చుట్టాలం అమ్మవారికి అయ్యవారికి సేవకులం అని భయం లేకుండా ఉంటాయి రెండు ప్రాకారాల మీద. అంత పరమ పవిత్రమైన ప్రదేశంలో కూర్చుని నాలుగు పులిహార ప్యాకెట్లు కొనుక్కుని మీ అబ్బాయి మీ అమ్మాయి భార్య పంచుకుని చక్కగా నోట్లో వేసుకుని కాసేపు అక్కడ కూర్చుని నాన్న మనందరం కలిసి భ్రమరాంబికాష్టకం చదువుకుందాం చదవండని రవి సుధాకర వన్నిలోచన రత్నకుండల భూషిణి అని భ్రమరాంబికాష్టకం చేసుకుని అక్కడ ఉన్నటువంటి మల్లికార్జునుడి మీద ప్రపత్తి చేసి శరణం తరుణేందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవతావుభౌ శరణం నాణ్యదుపైమి దైవతం అని మీరు ఇలా విభూతి రేఖలు పెట్టుకుని బొట్టు పెట్టుకుని చక్కగా బయటికి వచ్చారనుకోండి, అభిషేకం చేసుకుని ఆ మల్లన్నని గట్టిగా పట్టుకుని ఆయన మీద నీళ్లు పోసి విభూతి జలాలు పోసి తేనె పోసి మారేడు దళాలేసి ఆ శివలింగాన్ని ఇలా 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 ముట్టేసుకుని ఇలా ఇలా అంటుంటే చల్లగా ఆయన చేతులకు తగులుతుంటే మీ దగ్గర కొంచెం గంధం తెచ్చుకున్నానండి రాస్తానంటే రాసేయండి అంటారు వాళ్ళు. ఇంత విభూతి రాసేసి ఇంత గంధం అద్దేసి ఇంత బొట్టు తీసి పెట్టేసి నాలుగు మారేడాకులు వేసేసి నాలుగు పువ్వులు వేసేసి మళ్ళీ ఓసారి తలకొట్టేసుకుని ఆ విభూతి ఆ కుంకం ఇవన్నీ అంటుకుపోతాయి. బయటకు వచ్చిన తర్వాత నాన్నగారండి నాన్నగారండి మీ ముఖం నిండా విభూతి కుంకం ఏంటి అలా ఉండదు అమ్మ కాసేపు అది మల్లికార్జున ప్రసాదం అని కాటేజీకి వెళ్ళిన తర్వాత అప్పుడు మొహం కడుక్కుని చక్కగా మీరు పిల్లలతో భార్యతో కూర్చుంటే ఎంత గొప్ప క్షణాలండి అవి. మనం మానసికంగా శ్రీశైలం వెళ్ళి రాలా, వెళ్ళొచ్చాం మనం. కనుక మన పెద్దలు అందుకే ఒక ప్రయత్నం చేస్తుండేవారు, ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా మానసికంగా మాత్రం తప్పకుండా శ్రీశైలం వెళ్ళొస్తుండేవారు. నేను ఎప్పుడో నా చిన్నతనంలో బహుశా నేను ఏ 5వ క్లాసో చదువుకుంటున్నటువంటి రోజులు అయ్యి ఉంటాయి అవి, తెల్లవారకట్ట లేచి చదువుకోమనేవారు ఇంట్లో, అంటే లేచి చదువుకునేవాడిని. చదువుకునే రోజుల్లో మా అమ్మమ్మ గారు ఉండేది, ఆవిడ శ్రీశైల రగడ అని ఒకటి చదువుతుండేది. అది ఆవిడ మానసికంగా శ్రీశైలం వెళ్ళిపోయేది. ఆవిడ మొహం కడుక్కొచ్చి కాఫీ కూడా తాగేది కాదు, బాగా పెద్దదైపోయింది అప్పటికే ఆవిడ కూర్చుని ఆవిడ శ్రీశైల రగడ చదివేది కళ్ళు మూసుకుని. తాను శ్రీశైలం మానసికంగా వెళ్ళిపోయేది ఆవిడ. నేను ఇక్కడ సోషల్ చదువుకోవడానికో సైన్స్ చదువుకోవడానికో కూర్చునేవాడిని, కానీ అమ్మమ్మ శ్రీశైల రగడ మొదలు పెట్టగానే నా మనస్సు శ్రీశైల రగడ మీదకి వెళ్ళిపోయింది. అది అయిపోయే వరకు సోషలు లేదు సైన్స్ లేదు సున్నా, కట్టి పెట్టేశారు. విని తర్వాత చదువుకునేవాడిని అది వేరు విషయం అనుకోండి. ఆ శ్రీశైల రగడ అప్పుడు ఎప్పుడో నేను విన్నది, దాని కర్త ఎవరో కూడా నాకు తెలియదు, కానీ నాకు జ్ఞాపకం ఉన్నంతలో ఆ రోజుల్లో మానసికంగా వెళ్ళి శ్రీశైలాన్ని ఎలా దర్శనం చేసేవారో ఎలా కూర్చునేవారో.